Hi viewers, welcome to Marella Kitchen. ఈ రోజు మనం పాని పూరిని ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పూరీలు ఇలా బాగా పొంగి క్రిస్పీగా ఉండాలంటే పిండిని ఏ విధంగా కలుపుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల ఉప్మా రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 టీ స్పూన్ల మైదా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ బాగా కలపాలి. ఆయిల్ వేయడం వల్ల ఉండలు ఉండలుగా ఉంటుంది, ఆ ఉండలు రాకుండా కలపాలి. ఇప్పుడు 1 కప్ ఉప్మా రవ్వకి 1/4 కప్పు నీళ్లు పడుతుంది. ఇలా మొత్తం మీద 350 ml వాటర్ పడుతుంది. ఈ పిండిని బాగా సాఫ్ట్ గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్ గా వచ్చాక దీని మీద ఒక తడిగుడ్డ కప్పి 45 నిమిషస్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేడి చేసుకోవాలి. నిమిషస్ తర్వాత ఆ పిండిలోంచి ఒక పెద్ద సైజ్ ముద్దను తీసుకొని కొంచెం కొంచెం పొడి పిండి వేసుకుంటూ పెద్ద సైజ్ చపాతీ లాగా చేసుకోవాలి. ఇది పీటకి అతుక్కోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు పొడి పిండి వేసుకోవాలి. ఇది మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు షార్ప్ అంచులు ఉన్న చిన్న గిన్నె కానీ లేదంటే చిన్న మోల్డ్ కానీ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ట్రేలో వేసుకోవాలి. ఇవి చేసిన వెంటనే ఫ్రై చేయాలి, లేకపోతే పూరీలు ఎండిపోయి పొంగవు. ఇప్పుడు ఈ పూరీలను వేడి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చేయాలి. ఇలా చేయడం వల్ల అది పొంగుతుంది. దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చాయి కాబట్టి వీటిని పక్కన పెట్టుకోవచ్చు. ఇలా అన్ని పూరీలను ఒకేసారి కూడా వేయొచ్చు. చూడండి, వాటంతట అవే పొంగుతున్నాయి. వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇదే విధంగా అన్ని పూరీలను చేసుకోవాలి.
ఇవి మంచి రంగు వచ్చాయి కాబట్టి వీటిని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు రెండు రకాల పానీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, 1/2 ఇంచ్ అల్లం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసి గ్రైండ్ చేయాలి. ఈ విధంగా వచ్చాక ఇందులో కొంచెం చింతపండు రసం వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని 5-6 స్పూన్లు ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా కొంచెం చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక టైప్ పానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోవాలి. అందులో 30 గ్రాముల బెల్లం వేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బెల్లం మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వచ్చాక ఒక బౌల్లో దీన్ని వడపోసుకోవాలి. మీ రుచికి సరిపడా చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు వీటిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకుంటే పానీ రెడీ. మీరు చాట్ ఇంకా సేవ్ కూడా తయారు చేసుకోవాలంటే ఆ వీడియోస్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాం, తప్పకుండా చూడండి. ఫైనల్గా పానీపూరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే